క్రీస్తునాథ నియంత్రమైనటువంటి స్నేహితులారా, మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇరాక్ లో పర్యటిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇరాక్ నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇరాక్ లో ప్రస్తుతం దాదాపు 2,50,000 నుంచి 3 లక్షల మంది క్రైస్తవులు ఉన్నట్లయితే అంచనా ఉంది. అయితే వారంతా కూడా బయటపడట్లేదు, చాలా మంది దాక్కొని క్రిస్టియన్స్ గా ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ముస్లింలు వాళ్ళ మీద అధికారం చలాయిస్తున్నటువంటి క్రమంలో వారికి ఊరట కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పోప్ ఫ్రాన్సిస్ గారు ఇరాక్ అధికారులతో మాట్లాడి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ అయతొల్లాను కలిసి ఈ విధంగా క్రైస్తవులకు మీరు సహాయంగా నిలబడాలి, తోడుగా నిలబడాలి అని చెప్పి కోరారు. దానికి ఇరాక్ అధికారులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు పోప్ అంటే ఏమిటి, పోప్ ఎందుకు ఈ విధంగా యాత్రలు చేపడతారు, ఎందుకని ఆయన ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇది బైబిల్లో ఉందా అనేటువంటి పలు అంశాలను షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గురువు, అదేవిధంగా బైబిల్ పండితులు ఫాదర్ ఫ్రాన్సిస్ మాదాని గారు. సో ఫాదర్ ఫ్రాన్సిస్ గారు మాదాని గారితో ఇంతకు ముందే ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాము. ఆ వీడియోలో ఆయన తన జీవిత విశేషాలు, తాను ఒకనొక పరిస్థితి వల్ల సెమినరీ నుంచి దూరం అయినప్పటికీ మరలా దేవుడు తనను తిరిగి ఏ విధంగా తనతో ఐక్యం చేర్చుకున్నాడో, ఏ విధంగా బైబిల్ నేర్చుకోవడానికి ఆయన ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎంతగా తోడుండి ఆయనకి బైబిల్ గురించి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సత్యాల గురించి లోతుగా వివరించారో అదంతా కూడా మనకు గతంలో చేసినటువంటి ఒక వీడియోలో ఆయన వివరించారు. సో ఆ వీడియో లింకును నేను మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను. అలాగే చివర ఈ వీడియో అయిన తర్వాత కూడా ఎండింగ్లో ఉంటుంది, తద్వారా మీరు ఫాదర్ గారి ఇంటర్వ్యూ, పూర్తి ఇంటర్వ్యూ, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన చదువుకున్నటువంటి విశేషాలు అన్నీ కూడా మీరు చూడవచ్చు. సో ప్రస్తుతం ఈరోజు మనం ఫాదర్ గారితో ఈ విషయాల గురించి మాట్లాడదాం, ప్రత్యేకించి పోప్ అపోస్తలిక యాత్రలు అనేటువంటి పలు అంశాల గురించి మాట్లాడదాము. ఫాదర్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సుజన్, బాగున్నాను. మీరు బాగున్నారు కదా? బాగున్నాను, బాగున్నాను. ఫాదర్ మీరు లాస్ట్ టైం చేసినటువంటి వీడియోకి మంచి స్పందన వచ్చింది. సో మీ జీవితం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నారు అని చాలా మంది మెసేజ్ చేయడం సంతోషాన్ని కలిగించింది. అయితే ప్రస్తుతం పోప్ ఇక్కడ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఫాదర్ ముందుగా కథోలికులకు ఓకే కానీ క్రిస్టియన్స్ కానివ్వండి, ఇతరులకు కానివ్వండి, అసలు ఈ పోప్ అంటే ఎవరు, పోప్ అనేటువంటి స్థానం వరకు కొత్తగా కనిపిస్తుంది, ఇది బైబిల్లో ఉన్నదేనా, దీని గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పోప్ అంటే పేతురు, అంటే అప్పుడు మన సువిశేషంలో ప్రస్తావింపబడిన యేసు యొక్క 12 మంది శిష్యులు ప్రముఖుడిగా భావింపబడిన పేతురు వంశ పారంపరంగా వచ్చేది పోప్ అధికారం. అంటే పోప్ ఎవరు అంటే పేతురును ఆ అధికారంలో వంశం పారంపర్యంగా వచ్చేవాళ్ళు పోప్స్. అంటే మీరు అనే ప్రకారం మొదటి పోపు పేతురు అని అంటారా? మొదటి పాపు గారు పోపు పేతురు, అపోస్తుల 12 మంది అపోస్తుల ప్రముఖులైన పేతురు వంశ పారంపర్యంగా వచ్చిన వాళ్ళనే పోప్స్ అంటాం మనం. ఇది ఇది బైబిల్ నుంచి తీసుకున్నటువంటి సత్యం, సత్యమేనా? అవును. ఎందుకంటే మత్తయి సువిశేషంలో 16వ అధ్యాయంలో 13-19 వచనాల్లో స్పష్టంగా ఉంది సృజన్, యేసు ఎలా పేతురుకు అధికారం ఇచ్చింది, ఆ అధికారానికి ఆయన సూచనగా తన తాలపు చేతులు ఇచ్చింది, పరలోక భూలోకాల మీద ఆయనకు అధికారం ఇచ్చింది, నీవు ఈ లోకంలో ఏమి విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది, నీవు ఈ లోకంలో ఏమి మూసివేస్తావో అది పరలోకంలో మూసివేయబడుతుంది అని యేసు పేతురుకు ప్రత్యక్షంగా చెప్పారు. మీకు కావాలంటే ఈ రిఫరెన్స్ కూడా మంచిగా చదవండి వ్యూవర్స్, దీన్ని కూడా మంచిగా చదవచ్చు. నేను ఒకసారి చదువుతాను, ఎందుకంటే రీడర్స్ కూడా అర్థమవుతుంది క్లియర్ గా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వరకు. ఓకే. తరువాత యేసు ఫిలిప్పు కైజరియా ప్రాంతంలోకి వచ్చెను, ప్రజలు మనుషు కుమారు ఎవరని భావించుచున్నారు అని ఆయన తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని,
మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకటని చెప్పుకొనిచున్నారు అనేది. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను. యోనా పుత్రుడు అవి సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయంలో తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియ కాని రక్త మాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలదు. నేను నీకు పరలోక రాజ్యకు తాలూకు శివులను ఇచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధింపువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది దీనికి సువార్త బేసిస్. రాయప్ప గారిని పేతురును యేసు ప్రభువు పరలోక భూలోకాలకు అధిపతిగా నియమించిన విషయం ఇది ప్రస్తావిస్తుంది ప్రముఖంగా ప్రత్యక్షంగా. ఇక ఆయన తరువాత ఈ వచ్చే పాపుగారులందరూ వంశ పారంపర్యంగా వచ్చే పాపుగారులందరూ కూడా పేతురు అధికారానికి పేతురుకు ప్రాతినిధ్యం వహిస్తారు. యేసు ప్రభు ఆ పేతురుకి ఇచ్చిన అధికారాన్ని తన తరువాత వచ్చిన వారికి కూడా అధికారాన్ని సంక్రమింపజేస్తున్నారు. అయితే వారిని మనము పోపు అంటాం. పోపు అంటే సృజన్, అది ఇంగ్లీష్ పదం. దానికి మనం మామూలుగా ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో పాపు గారు ఉంటారు. ఆ ఇటలీ భాషలో ఇన్ పాపా అంటే తండ్రి నాయన అని అర్థం. సో దాన్ని బట్టి మన లాటిన్ భాషలో కూడా పాతేర్ అంటారు. దాన్ని కూడా నాయన తండ్రి అని అర్థం. సో అది లాటిన్ భాష నుంచి తర్వాత ఇటాలియన్ భాష నుంచి దాని ఇంగ్లీష్ భాషలోకి మారిస్తే పోపు అన్న పదం వస్తుంది, మాట వస్తుంది. అలా రాయప్ప గారిని వంశం పారంపర్యంగా అతని అధికారాన్ని సంక్రమింప చేసుకున్న వాళ్ళని పాపు గారు అంటాం. ఆ ఈ పాపు గారిలో మన పేతురు ఉన్నారు, సజీవంగా ఉన్నారు. ఎందుకంటే అది మానవ మాతృల వల్ల ఏర్పాటు చేయబడ్డ పదవి కాదు, దేవుడే దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ పేతురు స్ఫూర్తి, ఆత్మ అంటాం కదా, ఆ పేతురు స్ఫూర్తి ప్రతి పాపుగారులను ఉంటుంది. అలా పాపుగారు అన్న పదవి వచ్చింది, దానికి తగిన నియమ నిబంధనలు కూడా అందుమూలంగా సంక్రమిస్తాయి, అధికారం సంక్రమిస్తుంది. యేసు ప్రభు రాయప్ప గారితో ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాపు గారితో కూడా అలాగే ఉంటారు. సజీవంగా ఆ పదవి ద్వారా, వాళ్ళు చేసే నిర్ణయాల ద్వారా యేసు ప్రభు తన రాజ్య పాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న హిస్టారిక్ ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటంటే మొట్టమొదటి పోపు రాయప్ప గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పోపు పోప్ ఫ్రాన్సిస్. ఇప్పటి వరకు పోప్ ఫ్రాన్సిస్ కలిపి మొత్తం 266 మంది పోపులు వచ్చారు. సో అందులో రెండవ పోపు పునీత లైనస్ అని చెప్తారు అనమాట. ఈ లైనస్ అనేట ఆయన పునీత పేతురు గారే స్వయాన లైనస్ ను అభిషేకించారు మరణించే ముందుగా, ఎందుకంటే మరణం గురించి దేవుడు ముందుగానే పేతురుతో చెప్తారు. సో ఆ సమయంలో లైనస్ అనేటువంటి వ్యక్తిని అభిషేకించారు. ఈ లైనస్ అనే వ్యక్తి పునీత పౌలు గారి శిష్యుడు కావడం గమనార్హం. ఓకే ఫాదర్, ఇప్పుడు మనం ఒకసారి రెండవ ప్రశ్నను పరిశీలిద్దాము. సో మనకి పాస్టర్లు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, చిన్న చిన్న సంఘాలని చూసేందుకు బిషప్లో ఉన్నారు. అయితే ప్రత్యేకించి పోప్ అనేటువంటి స్థానం ఎందుకు, అలాగే ప్రస్తుత సమాజంలో పోప్ అనేటువంటి స్థానం ఏమైనా అవసరం ఉందా? వాస్తవంగా యేసు ప్రభు పేతురును ఈ స్థానానికి లేవనెత్తింది తన సంఘంలో ఐక్యతను పెంపొందించడానికి. పేతురు స్థానం ఈ ఐక్యతను సూచిస్తుంది. ఒకే జెండా, ఆ జెండా కిందకి అందరు రావాలి, ఆయన మూలంగానే పరిపాలింపబడాలి. వివిధ సంఘాలు కాదు, ఎవరికి వారు యమునా తీరు కాదు. ఇది ఐక్యమత్యంతో ఆ ప్రభు యేసుని రాజ్యాన్ని స్థాపించాలి. దైవ రాజ్యం స్థాపించడానికి ఆ ప్రభు యేసు ఈ లోకానికి వచ్చారు కదా. దాన్ని కంటిన్యూటీ
చేయడానికి దాన్ని కొనసాగించడానికి యేసు ప్రభు ఈ స్థానాన్ని ఈ పదవిని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పదవి మూలంగా యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే లోకంలో తనను అనుసరించే వాళ్ళందరూ తన పాలన కిందకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండాలి అందరూ ఒకే అభిప్రాయంతోటి ఇటు దైవార్చనలో గాని అటు పరిపాలనలో గాని ఆధ్యాత్మిక సంబంధించిన విషయంలో గాని ఒకే అభిప్రాయంతో ఉండాలి ఒకే జెండా కింద అందరూ వచ్చి ఆ ప్రభుని స్తుతించాలి అన్న ఉద్దేశం ప్రధాన ఉద్దేశం అది ఐక్యమత్యం సామరస్యం సోదర భావం అన్న సల్లక్షణాలను సజీవంగా ఉంచడం కోసమే ప్రభు అయిన యేసు ఈ పేతురు స్థానాన్ని ఏర్పాటు చేశారు ఆ పేతురుకు ఆ పదవిని అంటగట్టారు ప్రముఖంగా ఐక్యమత్యం ముఖ్యం సృజన్ అయితే ప్రస్తుత సమాజంలో ఇది అవసరం ఉంది యా తప్పనిసరిగా ఎందుకంటే ఐక్యత లేనట్లయితే ప్రజలు విచ్చలవిడితనానికి పాల్పడతారు ఎందులోనైనా మనం గ్రహించేది ఏంటంటే లోకంలో ఐక్యత లేనట్లే ఏదైనా చిన్న సంఘం కానీ పెద్ద సంఘం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ ఒక రకమైన యూనిటీ ఉండాలి ఐక్యత ఉండాలి దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉండాలి ఆ నియమ నిబంధనలు చేయడానికి ఒక అధికార పీఠం ఉండాలి కాబట్టి యేసు ప్రభు వీటిని ఉద్దేశించి అది చేశారు ఆ ఐక్యత అనేది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అవసరమే ఆ ఐక్యతను పోషించడం వల్ల ప్రపంచ మానవాళి శాంతి సమాధానాలను అనుభవిస్తూ ఉంటుంది ఐక్యత లేనట్లయితే చిన్న భిన్నమైపోతుంది మానవత ఈ మానవతను దృష్టిలో పెట్టుకొని ఐక్యత సామరస్య సంలక్షణాలను పెంపొందించడం కోసమే ప్రభు అయిన యేసు స్థానాన్ని ఏర్పాటు చేశారు అది ఇప్పుడే ఎక్కువ అవసరం లోకంలో ప్రజలు ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అందరి అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు దానికి మూలమైన సత్యాన్ని కనుగొని ఆ సత్యాన్ని అందరూ పాటించడంలో ఉపయోగపడే దానిని యేసు ప్రభు స్థాపించారు కాబట్టి పేతురుకు ఇచ్చిన అధికారం ద్వారా ఆయనకు ఉన్న సలహా సంఘం కార్డినల్స్ అంటాం బిషప్లు అంటాం తర్వాత వివిధ వేద శాస్త్రాల్లో ప్రవీణులు వీళ్ళందరూ కలిసి పాపు గారికి ఒక సలహా సంఘంగా ఏర్పడి పాపు గారిని వీళ్ళు నడిపిస్తారు పాపు గారు నియంత కాదు తను మాత్రమే సలహా నిర్ణయాలు చేయరు దేని గురించి అయినా మనకున్న సత్సంప్రదాయాలని మొదటి నుంచి వస్తున్న సత్సంప్రదాయాలని పితామహుల అభిప్రాయాలను తర్వాత బైబుల్ సత్యాలను వీటన్నింటిని క్రోడీకరించి ఈ వేద శాస్త్ర నిపుణులు కార్డినల్లు బిషప్లు అందరూ కలిసి కట్టుగా నిర్ణయం చేస్తారు ఆ నిర్ణయాన్నే పాపు గారు వెలువరిస్తారు సత్యంగా వేద సత్యాలుగా ఆయన వెలువరిస్తారు కాబట్టి ఇది అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఆ పోపు గారి స్థానం ఆ పోపు గారి అధికారం ఇప్పుడు చాలా అవసరం మూడవ ప్రశ్న ఫాదర్ అపోస్తలిక యాత్రలు అంటే ఏంటి వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అపోస్తలిక యాత్రలు అంటే ఆనాడు ప్రభు యేసు మరణం జయించి వాళ్ళకి మంచి బోధన చేసిన తర్వాత వాళ్ళ ఆత్మలను పటిష్టపరిచిన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని పటిష్టపరిచిన తర్వాత వాళ్ళకై వాళ్ళు ఈ సత్యాన్ని ఈ సువార్తను యేసు ప్రభు సజీవుడై లేచారు ఆయనే రక్షకుడు ఆయన ఒక్కడే రక్షకుడు ఆయన ద్వారానే మన తండ్రి అయిన దేవుని చేరగలుగుతాము అని వీళ్ళు నమ్మారు పరిపూర్ణంగా విశ్వసించారు ఆ సత్యాన్ని చాటడానికి అపోస్తలులు యాత్రలు మొదలుపెట్టారు ఆ మాటకు వస్తే మనం సరే పౌలు కూడా పౌలు ప్రపంచం అంటే ఆనాడు మెడిటరేనియన్ సీ మధ్య ధరా సముద్రం చుట్టూ ఉన్న యూరోపియన్ కంట్రీస్ ని ఆయన 3 సార్లు తిరిగి ముందు సువార్తను బోధించారు తర్వాత సంఘాలను ఏర్పాటు చేశారు మళ్ళీ ఆ వాటిని ప్రతిష్టపరచడానికి తనే మళ్ళీ యాత్రలను మొదలుపెట్టి ఆయా సంఘాలను దర్శించి వాటిని విశ్వాసం ముందు దృఢపరిచారు అవి కాబట్టి అపోస్తలిక యాత్రలు అనేవి యేసు ప్రభుని గురించి
ఆయన సువార్తను గురించి బోధించడానికి చేసినవే యాత్రలు. వాళ్ళు అపోస్తలు చేశారు కాబట్టి అపోస్తలక యాత్రలు అవి ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుత పాప్ గారు ఉదాహరణకి సృజన్ ఆయన అంటారు మొట్టమొదట ఆయన పోపు కాకముందు ఆయన చిన్న ప్రసంగం చేశారు 2.5 నిమిషాలు. అందులో ఈ శ్రీసభ పాత్రను గురించి చక్కగా చెప్పారు. ఏంటంటే శ్రీసభ తనకు తానుగా ఉండడం కాదు, శ్రీసభ బయటికి పోవాలి, ప్రజల్లోకి పోవాలి, ప్రజలను ఆకట్టుకోవాలి, యేసు ప్రభు యొక్క సందేశాన్ని వినిపించాలి. మనం వినిపించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి శ్రీసభ ఇక మనకేమి కాదులే అన్నట్టుగా కూర్చోకూడదు, బయటికి పోవాలి, మన అంతలో మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, యేసు ప్రభుని నిండుగా పాటించాలి, ఆయన అనుసరించాలి అని శ్రీస ఈ పాపు గారు తన ఎలక్షన్ ముందు చేసిన ప్రసంగం మిగతా కారణందరినీ బాగా ఇంప్రెస్ చేసి ఆయన పాపు గారికి ఎన్నుకునే స్థితికి తెచ్చిందన్న నానుడి కూడా ఒక అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి అపోస్తల యాత్రలు ఎందుకు జరిగినాయి? ఇదిగో ఈ కారణంతో, యేసు ప్రభు మన సొంతం కాదు, మనం ఆయన్ను ఇతరులకు అందించాలా. ఆయన చేసిన బోధను, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన మానవాళి కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మానవ రక్షకుడు అనే విషయాన్ని, ఆ సత్యాన్ని మనం లోకంలోకి పోయి వాటిని వెలువరించాలా, అందరికి తెలియజేయాలా అన్న ఉద్దేశం అనమాట. ఆ ఉద్దేశంతో ఆనాటి అపోస్తలుడు ప్రపంచం నల్లుమూలకు పోయి భాష రాకపోయినా కానీ అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చినా కానీ వాళ్ళు వెనుకాడలేదు. అలా అపోస్తలిక యాత్రలు జరిగాయి. శ్రీసభ స్థాపన కోసం, దైవరాజ్య లక్షణాలను వారికి వినిపించడం కోసం, యేసుప్రభు యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం, ఆయన రక్షకుడు అన్న సువార్తను బోధించడం కోసం అపోస్తలిక యాత్రలు జరిగాయి. ఇదే ప్రస్తుత పాపు గారి ఉద్దేశం కూడా. శ్రీసభ నిమ్మకు నిరతం కూర్చోవద్దు, మనకేం కావట్లేదని ఉండొద్దు, మనం పోవాలా, మన యేసు ప్రభులాగా త్యాగ జీవితానికి, అపోస్తలులాగా త్యాగ జీవితానికి ఒడిగట్టాలని ఆయన ఉద్బోధించి. అయితే ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఇప్పటి వరకు 32 అపోస్తలిక యాత్రలు చేశారు. ప్రస్తుతం ఇరాక్ లో చేస్తూ ఉన్నటువంటిది 33వ అపోస్తలిక యాత్ర. సో ఇరాక్ లో ఆయన చేస్తున్నటువంటి అపోస్తలిక యాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటి? దీన్ని మనం ఏ కోణంలో చూడండి? నా అభిప్రాయం సృజన్, ఈ మన ప్రస్తుత ఫ్రాన్సిస్ పాప్ గారు ఇరాక్ పోవడంలో ఉద్దేశం, మన బైబిల్లో నినివే పట్టణం ఉంది, యోనా ప్రవక్త నినివే పెద్ద పట్టణం, అది ఇరాకులోదే. ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా ఈ బాబిలోను, బాగ్దాదు, మన బైబిల్లో ప్రస్తావింపబడిన ఈ దేశాల గురించి, ఈ దేశాన్ని గురించి కొద్దిగా ముచ్చరిస్తాం. ఇప్పుడు ఇరాక్ ఆదికాండంలో, ఇరాక్ దేశం ఆదికాండంలో కూడా మెన్షన్ చేయబడింది. యాక్చువల్గా ఏదోను తోట అనేది ఈ ఇరాక్ దేశంలో, ప్రస్తుత ఇరాక్ దేశంలోని, అప్పుడు బాబిలోని అంటాం, ఆ దేశంలోనే ఉంది. ఆ ఏదోను తోట నుండి 4 రివర్స్ వెలువరి, ఐ మీన్ పారుతూ ఉన్నాయి. ఆ 2 వాటిలో ఆ 4 ఇంట్లో 2 రివర్స్, అంటే ఒకే నది బట్ 4 పాయలు, ఆ 2 పాయలు ఒకటి టైగ్రీస్ లేకపోతే టిగ్రీస్, ఇంకోటి యూప్రటిస్. ఈ 2 పాయలు ఆ ఏదోను ఏదేను ఉద్యానవనం నుంచి పారుతూ ఉన్నాయి. అంటే సస్యశ్యామలమైన దేశం అది. అందుకనే ఆ ఇరాక్, ప్రస్తుత ఇరాక్ దేశం అప్పుడు బాబిలోను దేశం, నాగరికత ఎంతగానో అభివృద్ధి అయ్యింది. ఎందుకు? ఈ నదుల ప్రవాహం వల్ల ప్రజలు మంచి పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఉన్నారు. వాళ్ళు నాగరికత వైపు మన మనసును మన్నించారు. అందుకనే సత్సంప్రదాయాలను, అనేక కవిత్వాలను, కవిత్వాలను, ఇట్లు సాహిత్యపరంగా వాళ్ళు బాగా అభివృద్ధి అయ్యారు. ఇదిగో అటువంటి దేశంలో గొప్ప పట్టణం నినివే పట్టణం ఉంది. ఆ నినివే పట్టణం చాలా పెద్దది అనమాట. యోనా ప్రవక్త ఒకవైపు నుంచి ఇంకొక వైపు పోవడానికి 3 రోజులు పట్టుద్దంట. అయితే ఈయన ఒక రోజు ప్రయాణం చేసి సిటీ నినివే పట్టణం మధ్యకు పోయి అక్కడ ఈ పశ్చాత్తాపాన్ని ప్రకటించండి,
దేవుడు మిమ్మల్ని ఇంకొక 40 రోజుల్లో ఈ నాశనం చేయబోతున్నారు మీరు గనక పశ్చాత్తాపం చెందకపోతే అందరూ నాశనం అవుతారు అని ఆయన ఎలుగెత్తి చాటాడు యోనా ప్రవక్త ఆ నినివే వాసులు నిజంగా యూదులు కాదు అన్యులు అయినా దేవుడు ఈ యోనా ప్రవక్తను పంపించాడు వాళ్ళలో పశ్చాత్తాపం కలగజేయండి మారు మనసు పొందేలా చేయండి అని మీకు తెలిసినట్టుగా అందరికి తెలిసినట్టుగా యోనా ప్రవక్త మొదటిసారి నినివే పట్టణానికి పోమంటే పోలే ఆయన ఒకవైపు పోమంటే ఇంకొకవైపు పోయి అక్కడ సముద్రంలో హంగామా జరిగింది సముద్రంలో ఆయన శపించబడ్డాడు తర్వాత బయటకు వచ్చాడు రెండవసారి దేవుని స్వరం విని నినివే పట్టణం పోయాడు అక్కడ ఆయన దేవుని పేర పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు అప్పుడు ప్రజలందరూ కూడా మనం ఈ విషయం ఈ యోనా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 1 పశ్చాత్తాపం చెందండి లేకపోతే మీరు చనిపోతారని అన్నప్పుడు ప్రజలందరూ కూడా నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయాన్ని వెలుగొచ్చి బూడిద మీద తల్లుకొని తామే కాదు తమ పశువులన్నింటినీ కూడా ఉపవాసం ఉండేలాగా చేశారు ఈ వార్త విన్న రాజు కూడా ఏం చేశాడు ఆయన కూడా ఈ పశ్చాత్తాప క్రియలను ఆరంభించాడు పాటించాడు తను ఉపవాసం ఉన్నాడు బూడిద మీద చల్లుకున్నాడు సింహాసనం దిగి వచ్చాడు తర్వాత ఆయన ప్రకటన కూడా చేశాడు నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉండండి అని మనుషులే కాదు జీవరాశులన్నీ కూడా అలా చేయండి అని ఆయన దండోల వేయించాడు అది విన్న ప్రజలందరూ నిజంగా హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందారు అప్పుడు దేవుడు వాళ్ళు చేసిన పశ్చాత్తాప క్రియలను చూసి సంతసించి దేవుడు నాశనం చేస్తానన్న తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ ప్రజలందరినీ రక్షించారు అది ఇరాక్ ప్రస్తుత ఇరాక్ దేశ వాసుల చరిత్ర మన బైబిలే చెబుతుంది ఇప్పుడు ఆనాడు యోనా ప్రవక్త అంత పెద్ద పట్టణ వాసులను రక్షించడానికి పోయి అలా ప్రీచ్ చేసినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు ఇదే ఉద్దేశంతో పాపు గారు ఈ తపస్కాలంలో అటువంటి అన్యుల దగ్గరికి దేవుని ప్రజలుగా ఉండాల్సిన వాళ్ళు అలాంటి స్థితిని పోగొట్టుకున్నారేమో అను ఉద్దేశం గారు వారి దగ్గరికి పోవడం చాలా మంచిగా ఇది ఉత్తమోత్తమైన పని అమోఘమైన చర్యగా నేను భావిస్తున్నాను ఆయన పాపు గారు నిజంగా ఈ ప్రస్తుత కట్టుబాట్లకు కూడా బయటకు పోయి ఆయన మానవతను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవతను పెంపొందించడమే యేసు ప్రభు యొక్క లక్ష్యం కూడా మానవులందరూ రక్షింపబడాలన్నదే యేసు ప్రభు లక్ష్యం దేవుని చిత్తం అదిగో ఆ చిత్తాన్ని ప్రసిద్ధ పాపు గారు గ్రహించినట్టుగా నేను భావిస్తున్నాను ఆ గ్రహింపుతోటి ఇరాకు దేశం పోయి వాళ్ళతో ఈ సఖ్యత భావాన్ని పెట్టడం నాకు మాత్రం ఈ విషయం చాలా గొప్పగా అనిపిస్తుంది సూజన్ పాపు గారు చేసే క్రియ అయితే ఇప్పుడు నినివేలంటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము సో ఆ నినివేలంటిని ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆల్రెడీ లెంట్ లోనే ఉన్నాము సో మనం ఈ రోజుల్లో దాన్ని ఏ విధంగా అప్లై చేసుకున్నాం నినివే పట్టణ గురించి కరెక్ట్ మంచి ప్రశ్న సృజన్ యా నినివే వాసులు అంత ధనవంతులు వాళ్ళు చాలా ధనవంతులు ఇంకా లగ్జరీస్కి పోయారు దేవుని మర్చిపోయి తమ ఇదే జీవితం అనుకున్నారు అలా జీవించారు కానీ ఎప్పుడైతే దేవుని స్వరం యోనా ప్రవక్త ద్వారా విన్నారో వాళ్ళు గ్రహించారు అంటే యోనా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారన్న నమ్మకం వాళ్ళకు కలిగింది ఆ నమ్మకంతో తమ హృదయాలు పరితపించిపోయాయి దేవుడు మనకు మాట్లాడుతున్నాడు మనం జీవించే జీవిత విధానం ఇది సరైనది కాదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి మనం తిరిగి దేవుని యొద్దకు పోదాం అంత దయతో కరుణతో ఆయన పిలుస్తూ ఉన్న విషయాన్ని మనం ఎందుకు మర్చిపోవాలి మర్చిపోయి ఎందుకు పచ్చితులం కావాలి ఆయన మాట వాళ్ళు
ఛేదమైపోవాలని రక్షణకు దూరం కావాలా అని వాళ్ళు గ్రహించారు. ఆ గ్రహింపు తమ పశువులకి మందలకు కూడా వర్తింపజేసి వాటిని కూడా పశ్చాత్తాపానికి దగ్గర చేశారు. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే వాళ్ళలో పూర్తి హృదయ పరివర్తన కలిగిందని చెప్పొచ్చు సృజన్. దాన్ని గ్రీక్లో మెటనోయా అంటారు. టోటల్ చేంజ్, ఆలోచన సరళి, ప్రవర్తన సరళి, వాళ్ళు వాళ్ళ జీవిత విధానం, సంప్రదాయాలు, డిసిషన్స్ అన్ని కూడా వాళ్ళు మార్చుకున్నారు. దేవుని అందు నెలకొని ఉండడానికి తమ పాత పద్ధతిని సంపూర్ణంగా వదిలిపెట్టారు. అలా వాళ్ళు తమ హృదయ పరివర్తన చెందారు. కాబట్టి మనకి ఆదర్శం అలాంటి పశ్చాత్తాపం, అలాంటి సంపూర్ణమైన హృదయ పరివర్తన అవసరం. అందుకోసమే ప్రభు అయిన తండ్రి మనకు అనేక విధాలుగా అనేక అవకాశాలను కలిగిస్తున్నారు. ఆ అవకాశాల్లో ఈ తపస్కాలం అనేది సరే. ఆనాడు ప్రవక్తలాగా ఒక్కొక్కరి దగ్గరికి పోయో, లేకపోతే రాజుల దగ్గరికి పోయో, ప్రజల దగ్గరికి పోయో బోధించాల్సిన అవసరం లేదు. ఈ ఆధారాలన్నీ, ఈ ఆదర్శాలన్నీ బైబిల్లో లిఖితమై ఉన్నాయి మన కోసమే. వాటిని గ్రహించి ఆ మనకున్న ప్రజలు ఏ విధంగా దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని వాళ్ళు తీసుకున్నారు, చేపట్టారు, ఆ వాక్ ప్రకారం జీవించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవి మనకు ఆదర్శం కావాలా. ఇక మీరు అన్నట్టుగా నినివైట్స్ దేవుని ప్రజలుగాలో ప్రజల్లో కొంతమంది కాదు, వాళ్ళు అన్యులే, అంటే యూదులు కాదు. అయినా వాళ్ళు దేవుని మనిషి వచ్చాడు, దేవుని ప్రతినిధి వచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు, ఈయన స్వరం ఆలకించమని దేవుడే మనల్ని కోరుతున్నాడు ఈయన ద్వారా అని ఆ గ్రహింపు ముఖ్యం. మరి క్రైస్తవులమైన మనమందరం కూడా ఆ గ్రహింపు కలిగి ఉండాల. ఇన్ని సంవత్సరాలుగా తపస్కారం చూస్తూ ఉన్నాం. ప్రతి తపస్కారం మనకి ప్రత్యేక అవకాశం, సదవకాశం. అన్యులు విన్నారు, ఉదాహరణకి సృజన్ ఈనోటి ఈనాటి ఈరోజు పఠనాలు అన్యుడు గురించే బోధిస్తున్నాయి. అన్యుడైన నామాను అనే సైన్యాధికారి, సిరియా దేశానికి సైన్యాధికారి, ఆయన యూదు మతస్థురాలు ఒక బాలిక ద్వారా ఒక సందేశం విన్నాడు. ఏంటి, యూదయా దేశంలో దేవుని ప్రతినిధి ఒకడు, ఆయన ఆశ్రయించిన వారికి ఎటువంటి జబ్బు అయిన నయం అవుద్ది, కాబట్టి ఆయన దగ్గరికి పోవడం సమంజసం అని ఆ బాలిక చెప్పినప్పుడు ఆ బాలిక ఆయన మిస్సెస్కి చెప్తే, మిస్సెస్ ఆయనకి చేరవేస్తే ఆయన అక్కడ రాజుకి ఫోన్ చేసి పోవడం, అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి పోవడం, ఆ ఎలీషా ప్రవక్త పక్కనే ఉన్న నదిలో స్నానం చేసిన మరణం, ఇవన్నీ తెలిసిన విషయాలే. అందుమూలంగా ఆయన స్వస్థత పొందాడు. అయితే ఇక్కడ మనకి అవగతం అయ్యేది ఏంటంటే అన్యుడైన నామాను ఈ బాలిక ద్వారా దేవుని స్వరం విన్నాడు. ఆయనకు నమ్మకం కలిగింది, దేవుని ప్రతినిధి తనకు నయం చేస్తాడని, స్వస్థత చేస్తాడని ఆ దేవుని స్వరం ఉంది నమ్మకం ఉంచి ఆ ఎలీషా ప్రవక్తను, అంటే దేవుని ప్రవక్తను ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా స్వస్థత పొందిన విషయం మనకు తెలుసు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అన్యులైన దేవుని సొంత ప్రజలైనా దేవుని స్వరం విని మనసు మార్చుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి. అప్పుడే మన పాపాలు మన్నింపబడతాయి, మనం దేవుని మాటను వినగలుగుతాం. అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అలా దేవుని యొక్క గొప్పదానాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన యూదు మతస్థుడు అయ్యాడు. ఆయన అప్పుడు తను చేసిన ప్రకటన, ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, ఆయన ఏమన్నాడు, ఇస్రాయేలీలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఆయన తెలుసుకున్నాడు. ఇలా ఇంక తర్వాత యేసు ప్రభు ఈరోజు సువిశేషంలో కూడా చెప్పారు ఏమని, అన్యులు ఆశ్రయించిన వాళ్ళు మనసు పొంది దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యారు, దయకు పాత్రుడయ్యారు. అలాంటిదే మీకు జరగాలని అటు యూదులకు చెప్తున్నారు, ఇటు మనకు చెప్తున్నారు క్రైస్తవులమైన మనం. కాబట్టి దేవుని స్వరం వినడంలో
వినడానికి ఎక్కువ దోహదం చేసేది ఈ తపస్కారం. ఈ తపస్కారంలో పూజా పఠనాలు చాలా గొప్పవి, సమృద్ధివంతమైనవి, దేవుని యొక్క కృపను బాగా తెలియచేసేవి, దేవుని యొక్క వాక్కు యొక్క శక్తిని మనకు ప్రత్యక్షపరిచేవి. కాబట్టి వాటి మూలంగా దేవుని స్వరం వస్తుంది. అలాగే గురువు పూజలు చెప్పే బోధన ద్వారా, ఇతరత్ర చెప్పే పనులు క్రియల ద్వారా దేవుని స్వరం వినపడుతుంది. అది గ్రహించి మనం హృదయ పరివర్తన చెందడానికి తపస్కారాన్ని అవకాశంగా చేసుకోవాల. ఓకే ఫాదర్, ఇప్పుడు మనం పోప్ గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ తిరిగి పోప్ అనేటువంటి అంశం దగ్గరకు వచ్చినట్లయితే, సో పోప్ ని ఈ రోజుల్లో చాలా మంది ప్రొటెస్టెంట్ సోదరులు ఏమంటారంటే, ఆయన అంత్యక్రీస్తు దేవునికి విరోధంగా ఉండేటువంటి వ్యక్తి అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సో దీనికి మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలి? అంత్యక్రీస్తు అంటే క్రీస్తు దశను రూపు మాపేవాడు, చివరిలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చేవాడు, దుర్బోధ చేసేవాడు. పాపు గారిని గురించి, ప్రస్తుత పాపు గారి నుంచి నేను కూడా విన్నాను, అటువంటి కామెంట్స్ ఈ ప్రొటెస్టాంట్ సర్కిల్స్ నుంచి వచ్చినాయి. వాళ్ళకి ఎప్పుడు కథోలిక మతం గురించి వ్యతిరేకంగా చెప్పడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అది మొదటిని మించి ఉన్న విషయం. ప్రొటెస్టాంట్స్ అంటే పాపు గారిని ప్రొటెస్ట్ చేసి వెలు వాళ్ళు పాపు గారికి దూరంగా పోయిన వాళ్ళు, పాపు గారి పరిధిలోకి రాని వాళ్ళు, పాపు గారిని నమ్మని వాళ్ళు, పాపు గారి యొక్క అధికారాన్ని మన్నించని వాళ్ళు. ఇక ఆ పాపు గారిని ప్రత్యేక విధంగా ఈ సందర్భంలో ధ్యేయంగా పెట్టుకొని ఆయన మీద చలోక్తులు విసురుతున్నారు. అంత్యక్రీస్తను అదను బాబు గారు గాస్పల్స్ వ్యతిరేకంగా బోధిస్తున్నారన్ను. అయితే ఈ వాళ్ళు అనేక సార్లు ప్రస్తుత పాపు గారి అవుట్ గోయింగ్ మనస్తత్వానికి, ఆ స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నారు. మన పాపు గారు, ప్రస్తుత ఫ్రాన్సిస్ పాపు గారు, నిజంగా నిజమైన మానవతావాది. ఈ మానవత్వాన్ని పెంపొందించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి పాప సంకీర్తనాన్ని గురించి గురువులకు బోధ చేస్తున్నారు ఏమని అంటే, దయ కనికరం ప్రదర్శించండి, గురువులతో చెప్తున్నారు, దయా కనికరం ప్రదర్శించండి, పాపులు దగ్గరికి రావడమే గొప్ప విషయం, వాళ్ళని అన్ని విధాలు ఆదుకోండి, మన్నించండి, కరుణను ప్రసాదించండి అని చెప్తూ ఉన్నారు. ఇలా ప్రస్తుత పాపు గారు దయా కనికరాల మీద ఎక్కువ కేంద్రీకరించారు తన మనస్సుని, మానవత పెలువు పెంపొందించడానికి, మానవత విలువను పెంపొందించడానికి. తను కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాదు, ఆయన మొదటి నుంచి బిషప్గా ఉన్న కాడి కూడా మానవుల పట్ల ఆయనకు అత్యంత శ్రద్ధ, అత్యంత ప్రేమ, అనురాగాలను కనబరుస్తూ ఉన్నారు. ఇప్పుడు పాపు గారు అయిన తర్వాత కూడా సంచలనాత్మకంగా ఈ కట్టుబాటును కొంచెం సడలిస్తూ ఉన్నారు. ఈ విషయాలను వాళ్ళని మదిలో పెట్టుకొను, లేకపోతే ఏదో ఒకటి కథోలిక మతం మీద వ్యతిరేకంగా చెప్పాలను, ఇక లేకపోతే కథోలిక మత కేంద్రమైన పాపు గారిని వ్యతిరేకించడము వాళ్ళ దురుద్దేశంగా పెట్టుకుని ఉన్నారు. అందుమూలంగా వాళ్ళు పాపు గారిని యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అని అనడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి సరి అయిన ఇంకొకటి ఏంటంటే, సరే అప్పుడప్పుడు రెండు మూడు సార్లు పాపు గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యాన్ని వాళ్ళ గమనంలో పెట్టుకోవాలి. వాళ్ళే కాదు, మన కథోలికులు కూడా కొంతమంది ఆయన ఏ నేపథ్యంలో ఆ మాట అన్నారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది వీళ్ళు గ్రహించకుండా ఆయన మన మాట అన్నారనే. ఇప్పుడు ఉదాహరణకి సూచన్ని, ఏదైనా ఒక పదానికి మనము అర్థం గ్రహించాలంటే ఆ పదం నేపథ్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ లో ఉపయోగించుకోబడిన పదాన్ని మనం ఆ కాంటెక్స్ట్ ని మొదలు పెట్టుకుంటేనే అర్థం చేసుకోగలుగుతాం, సరి అయిన విధంగా దాన్ని అప్లై చేయగలుగుతాం. అలా కాకుండా ఈ పదానికి ఇదే అర్థం అని ఇంగ్లీష్ కూర్చుంటే మనం సరైన విధంగా అర్థం చేసుకున్న వాళ్ళం కాదు. ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నది, కొంతమంది కథోలికుడు కూడా చేస్తున్నది అదే. ఏంటి, పాపు గారు అన్న మాటను పట్టుకొని దానికి పెడద్దాలు తీసి ఆయనను కొంచెం వ్యతిరేకించడం, ఆయన టూ లిబరల్ అనడం, టూ జనరస్ అని అనడం
అది సంభవిస్తుంది. నాకు నా అభిప్రాయం ప్రకారం పాపు గారు అలా కాదు. మానవత విలువలను పోషించడానికి, మానవతను నిజంగా ఆదుకోవడానికి ఆయన చేస్తున్న కృషిలో భాగంగా కొన్నిసార్లు అత్యుచ్చంగా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపించి దాన్ని పట్టుకొని యాంటీక్రీస్ట్ అని అనే అవకాశాలు ఉన్నాయి. కానీ అది వాస్తవం కాదు. ఇంకా మనకు తెలిసినట్టుగా ప్రొటెస్టాంట్లు ఏదో ఒకటి చూడాలి కదా, ఆ సందర్భాలను బట్టి ఆ కాలాలను బట్టి ఒకసారి దేవమాతను అటాక్ చేస్తారు, కొన్నిసార్లు కొన్ని సత్యాలను అటాక్ చేస్తారు, కొన్నిసార్లు ఇలా వాళ్ళు సంపూర్ణమైన సత్యం లేదు, ఒక వాళ్ళకి ఒక యూనిటీ లేదు, ఒక సంప్రదాయానుబద్ధంగా వచ్చే పరిస్థితి లేదు, అదేగా వాళ్ళకి ఒక నాయకత్వం అంటూ లేదు. కాబట్టి ఎవరు ఇచ్చ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, అదంతా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ సమయాన్ని కేటాయించి. ఈరోజు ఒక విశేషం ఉంది. ఈరోజు నా గురు పట్టాభిషేక. హ్యాపీ యానివర్సరీ ఫాదర్. థ్యాంక్ యూ మీకు, మీరు మీ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. సో ఈ రోజు ఈ రోజుని మీతో కలిసి పంచుకోవడం నిజంగా ఆనందదాయకం. ఇది చూస్తున్నటువంటి వారు కూడా ఫాదర్ కి విషెస్ చేయాలని, అదేవిధంగా ఫాదర్ కోసం మీరు ప్రార్థించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. ఫాదర్ మీరు మీ టైంని కేటాయించి బైబిల్ గురించి, అదేవిధంగా బైబిల్లో పోప్ గారి గురించి, పోప్ గారి అపోస్తలిక యాత్రల గురించి, పోప్ గారి మీద వస్తున్నటువంటి ఈ అవాకులు చవాకుల గురించి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో అప్పుడు కూడా మీరు మాకు ఇలాగే బైబిల్ నుంచి సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా సూర్యన్, మీలాంటి వాళ్ళని తప్పకుండా ఈ లైన్లో పనిచేస్తున్న వాళ్ళని ప్రోత్సహించడమే నా ధర్మం, అది నా బాధ్యత కూడా. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.